లేదా దేవుడు నిన్ను ఏ స్థితిలోనైనా నిన్ను చూస్తున్నాడు ఆ స్థితిలో నా బిడ్డను హెచ్చించాలి అని ఆ స్థితిలో నా యందు విశ్వాసం కలిగి ఉన్నాడా లేదా అన్నీ ఉండే విశ్వాసం ఉండేది కాదు లేనప్పుడే దేవుని యందు విశ్వాసం ఉంచాలి కనుక దేవుడు ఏమంటాడంటే మన దగ్గర ఏమీ లేకుండా చేసి వీళ్ళు నా యందు విశ్వాసం ఉంచుతారా లేదా అని దేవుడు చూస్తా ఉంటాడు అప్పుడు విశ్వాసం ఉంచినప్పుడు ఈ సమాజములో ఉన్న వారికి అందరికన్నా కూడా ఎత్తైన స్థానములో ఒక రోజు మన పెడతాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక అలాంటి స్థితిని మనము దేవుడి ద్వారా పొందుకోవాలి గాని మన మీద ఆశించి గొప్పవారు కావాలని నన్ను అడగక ఆలోచన చేసి తమ కొరకు తామే వారు ఏం చేస్తున్నారు చెప్పండి నన్ను అడగక ఆలోచన చేసి వారు ఏదేదో కోరుకుంటున్నారు ఏదేదో చేస్తున్నారు ఆయనను వారికి దొరకనే దొరకదు అని యాకోబులో తెలియపరుస్తున్నాడు దేవుణ్ణి బట్టి అడగండి దేవుడు మీకు సమస్తము చేయగలుగుతాడు దేవుడు నామములో ఎరిగిన వారు చేసే పని ఎరగిన వారిని అడగండి ఎందుకంటే వారికి తెలియదు దేవుని ప్రేమ కనుక దేవుడు అంటున్నాడు ఈ లోకానికి నా ప్రేమ తెలియదు నేను మిమ్ములు లోకములో నుంచి నేను ఏర్పాటు చేసుకున్నాను లోకములో మీకు శ్రమ కలుగుద్ది అయినను మీరు ధైర్యం తెచ్చుకుని మీరు నిలబడండి నేను మీకు తోడుగా ఉన్నాను అంటున్నాడు కనుకనే నన్ను ప్రేమిస్తున్నారు కనుక నేను అతన్ని ప్రేమిస్తున్నాను కనుక అతడు నాకు మొరపెట్టగా నేను అతనిని తప్పిస్తాను అతనికి నా రక్షణ చూపిస్తాను నన్ను నేను అతన్ని గణపరుస్తాను అతనికి నా రక్షణ నిరంతరము ఉండే విధముగా నేను అతనిని ఆశీర్వదిస్తాను అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు చూడండి హోషియా గ్రంథము 11వ అధ్యాయము 3వ వాక్యాన్ని చూడండి దేవుడే ఏ భూమిలో నడిపిస్తారు చెప్పండి ఎఫ్రాయిమును చెయ్యి పట్టుకుని వానికి నేను నడకలు నేర్పినవాడను నేనే వానిని కౌగులించుకునిన వానిని కూడా నేనే నేనే స్వస్థపరిచి ఉన్నాను ఆ సంగతి అతనికి మనసుకు రాటలేదు ఎఫ్రాయిము చిన్నప్పుడే నేను చెయ్యి పట్టుకుని నడిపించాను ఎఫ్రాయిమును నడిపించిన వాడను నేనే అతను బాల్యము దినములలో చెయ్యి పట్టుకుని ఏ ప్రమాదము లేకుండా ఎఫ్రాయిమును నడిపించిన వాడను సమ కలిగిన భూమిలో నేనే దేవునికి స్తోత్రము హల్లెలూయా సమము కలిగిన భూమిలో నడిపించా అతనికి ఆ మాట మనసుకు రాటలేదు ఎన్ని ఆపతలు ఎన్ని కీడులు తొలగించాను కానీ ఎఫ్రాయిముకు మనస్సునకు ఆ ఆలోచన రావటలేదు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక ఆ మనసులోనికి రాటలేదంట నా బలము నా జ్ఞానం అనుకుంటున్నాడు యవనస్తుడిగా ఉండి ఎఫ్రాయిము నాకేంటి అనుకుంటున్నాడు నాకు ఇక ఎదురు లేదు అనుకుంటున్నాడు నీకు నడకలు నేర్పి నిన్ను నడిపించి నిన్ను ఎత్తుకున్న వాడను నేను కౌగిట పెట్టుకున్న వాడను ప్రతి శ్రమలో ఎందుకంటే ఏం చేస్తున్నారు చెప్పండి ఆయన పాలిచ్చు గొర్రె పిల్లలను ఏం చేస్తారు చెప్పండి రొమ్మున ఆనిచ్చుకుని ఆ గొర్రె పిల్లలను నడిపించే నడవలేని గొర్రె పిల్లలను నడిపించే దేవుడు అంటున్నాడు కనుక దేవుడు అంటున్నాడు అక్కడ నడవలేని గొర్రె పిల్లలను వాటిని ఎత్తుకుని నడిపించేవాడను నేనే అంటున్నాడు దేవుడు కనుక మనకు అన్నీ కూడా మనం ఏమనుకుంటామంటే దేవుడు మేళ్ళు గుర్తుండవు కానీ మనకు బాధల మార్గం బాగా గుర్తుంటాయి ఎవరైనా అన్నారనుకోండి అప్పుడు కూడా గుర్తుంటాయి ఎప్పుడో అన్న మాటలు గుర్తుంటాయి మనకి దేవుడు చేసిన మాటలు ప్రేమ మనం ఏం చేశామనేది గుర్తుండనే ఉండటలేదు కనుక దేవుడు అంటున్నాడు ఎఫ్రాయిమును నేను ఎలా నడిపించాను అతని చెయ్యి పట్టుకుని నడకలు నేర్పిన వాడను నేనే అతని మనస్సునకు ఈ గ్రహింపు రానే రావటలేదు అంటున్నాడు ఎప్పుడైనా తెలుసుకుంటాడని నేను అనుకుంటున్నాను తెలుసుకోవటలేదు అని దేవుడు అక్కడ ఎంతగానో బాధపడుతున్నాడు ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 6వ వాక్యాన్ని చూడండి
ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 6వ వచనం ఆయన మార్గములలో నడుచుకొనున్నట్లు ఆయనకు భయపడునట్లు మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను గైకొనవలెను మీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశములో ప్రవేశపెట్టును అది నీటి వాగులు గల లోయలలో నుండు కొండలలో నుండియు పారు ఓటలను అగాధ జలముల గల దేశము అది గోధుమలు యవ్వనలను గోధుమలు యవ్వలను ద్రాక్ష చెట్లను అంజూరపు చెట్లు దానిమ్మ పండ్లు గల దేశము ఒలీవ నూనెయు తేనెయు కలిగిన దేశము కరువు అనుకొనకుండా నీవు ఆహారము తిని దేశము అందులో నీకు ఏ లోపము కూడా ఉండనే ఉండదు అది ఇనప రాళ్ళు గల దేశము దాని కొండలలో నీవు రాగి తొవ్వి తీయవచ్చును నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను నీవు స్తుతింపవలెను నేడు నేను ఆజ్ఞాపించు ఆ ఆజ్ఞలను విధులను కట్టడలను నీవు అనుసరింపక నీ దేవుడైన యెహోవాను మరచి కడుపారా తిని మంచి ఇండ్లు కట్టించుకొని వాటిలో నివాసము నివసింపగా నీ పశువులు నీ గొర్రె మేకలు వృద్ధి అయి నీకు వెండి బంగారములు విస్తరించి నీకు కలిగినదంతయు వర్ధిల్లినప్పుడు నీ మనస్సు మదించి దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరవకుండా జాగ్రత్తగా చూసుకోనండి. అక్కడ దేవుడు నిన్ను సమభూమి కలిగిన దేశములో మంచి ప్రదేశములో తన బిడ్డలను ఆయన నడిపిస్తాడంట. ఎందుకండి, ఆయన అక్కడ నీకు ఇచ్చే లోయలలో కానీ పర్వతాల మీద కానీ అక్కడ నీకు ఇచ్చే ఆశీర్వాదాలు సర్వ సమృద్ధిగా ఉన్నాయి. అక్కడ నీటి జలలు అగాధ జలాలు పుడతాయండి. అక్కడ అలాంటి దేశంలో దేవుడు సమభూమి కలిగిన దేశంలో నా ప్రజలను అక్కడికి నేను నడిపిస్తాను అంటున్నాడు. కనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన బిడ్డలు, ఆయనను ప్రేమించిన వారిని, ఆయన కొరకు కనిపెట్టుకున్న వారిని, ఈ లోకములో అది బైబిల్ చరిత్ర కదా అనుకోమాకండి, ఈ లోకంలో కూడా దేవుడు మనకు కొత్త నిబంధన కాలంలో దేవుడు అలాంటి సమృద్ధి కలిగిన ఆశీర్వాదాలన్నీ కూడా మన ముందు ఇప్పుడు పెట్టి ఉన్నాడు. ఆయన నామమందు విశ్వాసం ఉంచి నీతిగా నడుచుకునేవారు, ఆయనను ప్రేమించేవారికి ఏ లోపం ఉండదు. నేను వారు నాయందు నేను వారి యందు ఉన్న ఎడల వారికి ఏది కావాలో అడగండి ఇస్తాను అంటున్నాడు. కనుక దేవుని అంది శ్వాసం ఉంచాలి. దేవుని సన్నిధిలో మరి యవ్వనులేండి, పసిబిడ్డలేండి, దేవుని అందు భయభక్తులు కలిగి సన్న పానము చేసే పిల్లలందరినీ కూడా నా సన్నిధికి తీసుకురండి అంటున్నాడు. ఎందుకంటే దేవుని సన్నిధిలో సన్న పానము చేసే పిల్లలకు ప్రార్థన వచ్చా అంటే తెలియదు. దేవుడే వారికి ఆయుష్నిచ్చినవాడు. కనుక మందిరంలోనికి వస్తే దేవుని ఆత్మ వారిని స్పందించుద్ది. ఎలాంటి దురాత్మ క్రియలు వారిని అంటకుండా దేవుడే వారికి తోడై ఉంటాడు. కనుక దేవుని సన్నిధిలో మనం ప్రతి ఒక్కరు కూడా ఆయన మాటను బట్టి మనం నడుచుకుని ఆయన ఆజ్ఞలకు లోబడి పెద్దవారు పిల్లలు అందరూ కూడా దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి ఆయన తట్టు తిరిగినప్పుడు ఆయన ఈ లోకములో నీకు అనేక ఆశీర్వాదాలు సమృద్ధి కలిగినవి, ఎలాంటి లోపము లేకుండా, కరువు లేకుండా, కరువు అనేదిక నీకు రాకుండా చేస్తాను అంటున్నాడు.
నిజంగా దేవుని మందిరంలో నన్ను సేవకు పిలిచిన కాణించి ఏ రోజు కూడా ఈ పరిస్థితిని ఉంచాడు గాని ఇది ఎప్పుడు నాకు తెలియలేదు కనుక అన్ని విషయాలలో దేవుడు అలా స్థానాన్ని మరి ఉంచాడు అంటే ఎప్పుడు సంతోషమే ఒకవేళ ఏదైనా ఒకవేళ రావచ్చు అపాయమే శ్రమ రావచ్చు కానీ ఆ వచ్చినా సరే దేవుని సన్నిధిలో ఉన్నాం గనక దేవుడు అంటున్నాడు అతను నాకు మొరపెడుతున్నాడు గనక అతన్ని నేను ఆ శ్రమలో తప్పిస్తా దేవునికి స్తోత్రము నా రక్షణ అతనికి కనపరుస్తా నా రక్షణ అతని మీద ఉన్నది అని అక్కడ ఉన్న వారికి కూడా తెలియపరుస్తా ఎందుకంటే అతను నన్ను ప్రేమించే విధానము అలాంటిది దేవుని సన్నిధిలో ప్రేమ కలిగిన వారి నడకలు వేరుగుంటాయి వారి ఆలోచనలు వేరుగుంటాయి ప్రేమ లేని వారు ఏంటి చెప్పండి వస్తారు వెళ్తారు ఇక అంతే కనుక ప్రేమ కలిగి దేవుడి సన్నిధిలో మనం ప్రార్థన చేసి నడుచుకునేటప్పుడు ఆయన సమము కలిగిన భూమిలో నిన్ను ఆయన నడిపిస్తాడంట ఏ ఒక్క ఎత్తు పల్లాలు లేకుండా ఆయన యేసు ప్రభు వారు వచ్చినప్పుడు ఆయన లోయలలో అక్కడ అంటున్నాడు ఆయన యోహాను గారితో ప్రవచనం ఎత్తి అక్కడ మాట్లాడుతున్నాడు అక్కడ ఏమన్నారు చెప్పండి యోహాను సువార్తలో అక్కడ యోహాను గారు మాట్లాడుతున్నాడు మూడో వాక్యం చూడండి మత్తయి సువార్త మూడో అధ్యాయం మొదటి వచనం చూడండి ఆ దినముల యందు బాప్టిజం ఇచ్చు యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది మారు మనస్సు పొందండి యోదయ అరణ్యములో ప్రకటన చేయుచుండెను ప్రభు మార్గమును సిద్ధపరచండి ఆయన త్రోవలను మీరు సరాళము చేయండి అరణ్యములో కేకలు ఒకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడు ఇతడే ఈ యోహాను ఒంటి రోమము కలిగిన వస్త్రమును మలసుట్టు తోలు దట్టియు ధరించుకొనినవాడు మిడతలను అడవి తేనియు అతనికి ఆహారము ఆ సమయమున యెరూషలేము వారు యోదయ వారు అందరూ యోర్దాను నదీ ప్రాంతమునకు వారందరూ అతని యొద్దకు వచ్చినప్పుడు తమ పాపములను ఒప్పుకొనుసు యోర్దాను నదిలో అతని చేత బాప్తీసము పొందుచూ ఉండిరి అప్పుడు అతడు పరిసయ్యల్లోనూ సద్దూకయ్యలలోనూ అనేకులు బాప్తీసము పొందవచ్చుట చూసి సర్పసంతానమా రాబోయే ఉగ్రత నుండి తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పినవాడు ఎవడు మారు మనస్సుకు తగిన ఫలములను ఫలించండి అని చెప్తున్నారు ఆయన అక్కడ ఆయన అరణ్యములో అరణ్యం అంటే లోకమనే అరణ్యం దేవుడు ఆయన అప్పుడు వరకు అరణ్యంలో జీవించాడు దేవుని ఆత్మను కలిగిన వాడు ఆయన వస్త్రధారణే వేరు ఆయన తిండి కూడా వేరుగా ఉన్నది కనుక ఆయన దేవుని ఆత్మచేత నింపబడినవాడు దేవుని యొక్క దూత ఈ లోకములో దేవుని దూతగా వచ్చాడు ఆయన దేవుని మార్గాలన్నీ సరళం చేయండి మీ అక్కడ ఏమన్నారు చెప్పండి అక్కడ లోయలన్నీ కూడా ఎత్తు చేయవలెను అక్కడ గరుక మార్గములని యెషయా గ్రంథంలో రాయబడి ఉంది గరుక మార్గములు లోయలు అన్నీ కూడా సరి సమానముగా చేయవలెను అని దేవుడు చెప్తున్నాడు ఎందుకంటే పెద్ద అక్కడ ధనవంతులేండి పేదలేండి అలాగే దేవుని మాటను వినని వారేంటి వినేవారేంటి అందరూ కూడా దేవుని చిత్తానికి లోబడండి దేవుని మార్గము సరళం చేయండి దేవుని రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందండి అందరూ యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందండి ఎందుకంటే ఆయన ఇదిగో ఈ లోకములో ఆయన సన్నిధి ఉన్నది ఫలించని ప్రతి చెట్టును నరకటానికి గొడ్డలి చెట్టు వేరున పెట్టబడి ఉన్నది కనుక ఇప్పటి వరకు మీ ఇష్టానుసారంగా జీవించారు ఇక ఇప్పుడైనా మీరు మారు మనస్సు పొందండి లేదా గొడ్డలి చెట్టు వేరున పెట్టబడినట్లుగా
యవనస్తులేంటి వృద్ధులేంటి నరికి వేయడానికి ఆయన గొడ్డల చెట్టు వేరున పెట్టబడి ఉంచాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక మనము అన్ని విషయాలలో దేవుని వాక్యాన్ని విని మారు మనసు పొంది ఆయన అంటున్నాడు ఎత్తైన స్థలములు లోయలు సరి సమానం అవుతాయి. అందరికీ దేవుని సువార్త ప్రకటింపబడుతున్నది. అందరూ కూడా సరి సమానమైన ఆయన అన్నాడు సమభూమిలో తన ప్రజలకు నడిపించడానికి సమృద్ధి కలిగిన ఆశీర్వాదాలు ఇవ్వడానికి ఆయన మార్గాలలో మిమ్మల్ని నడిపించడానికి లోకానికి ప్రభు పరలోకాన్ని విడిచి దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. మారు మనసు పొందండి ప్రతివారు, మారు మనసు పొందండి. మారు మనసుకు తగిన ఫలములు లేకపోతే గొడ్డలి చెట్టు వేరున పెట్టబడి ఉన్నది అంటున్నాడు. కనుక మనం ఈ లోకములో మనం ఏ రీతిగా ఉన్నా హోదాలు కోరేవాళ్ళం కాదు. దేవుడు ఏ స్థితిలో నిన్ను ఉంచాడో ఆ స్థితిలోనే దేవునితో సమాధాన పడాలి. అంతేకాని అది కావాలి ఇది కావాలి నేను ఇదివరకు ఎలా ఉన్నాను ఎలా ఉన్నాను అని మీరు అన్నడూ కూడా తలంచవద్దు. ఏ దినము ఏమి జరుగునో ఏమి జరుగుతుందో అది మీకు తెలియనే తెలియదు. కనుక దేవుడు మనకిచ్చిన ఆయుష్కాలములో నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారాలను నీవు ఎన్నడూ మరిచిపోవద్దు. ఆయన నీ దోషములను శాపములను క్షమించాడు. కరుణా కటాక్షములుగా కిరీటాన్ని నీకు దర్శింపచేసి ఉన్నాడు. కనుక నీ పాపములకు పరిహారముగా ఆయన తీర్పు తీర్చలేదు. నీ పాపాలను క్షమించే మనస్సు కలిగి ఉన్నాడు. ఇంకా నీ మీద కరుణా కటాక్షములు ఉన్నాయి కనుక నీవు ఆయుష్ కలిగి ఉన్నావు. నా ప్రాణమా నీవు నాలో ఉండి అన్నడూ తొందరపడవద్దని దేవుని లేఖనము తెలియపరుస్తుంది. దేవుడు మనకు ప్రాణాన్ని ఈ లోకములో ఇచ్చి ఉన్నాడు అంటే ఆయన మన ఆత్మలకు మూలమునై ఉన్న దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా మన ఆత్మలన్నిటికీ ఆయనే సృష్టికర్త. కనుక ఈరోజు నిన్ను కాపాడు కొరకు తన ఉపదేశాన్ని నీకు బోధిస్తున్నాడు. కనుక నీ వినినప్పుడు నీ మార్గాలు నీ క్రియలను దిద్దుకుని ఆయన తట్టు తిరిగితే సమభూమిలో ఆయన తన చేతులను పట్టుకుని నిన్ను నడిపించడానికి సిద్ధముగా ఉన్నాను. నా చేతి నుండి ఎవడు మిమ్మల్ని అపహరించనే అపహరించడు అంటున్నాడు. నా చేతిలో నేను పట్టుకుంటే మిమ్మలను మిమ్మల్ని ఎవడు కూడా అపహరించనే అపహరించడు. నా చేతిలో నుండి మిమ్మల్ని ఎవడు కూడా తీసుకుని వెళ్ళనే వెళ్ళలేరు అంటున్నాడు. కనుక ఆయన హస్తాలలో మనం ఉండటానికి ఆయన ప్రేమలో నిలబడటానికి అన్ని విషయాల్లో దేవుని చిత్తమును కలిగి ఉండాలని దేవుడి పక్షాన మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. దేవుని వాక్యము దీవించునుగాక. హల్లెలూయా. దేవునికి వందనాలు. అమ్మగారికి అయ్యగారికి వందనాలండి. నా పేరు సౌందర్య అండి. మేము మైలవారం దగ్గర ఎల్వడ నుంచి వస్తున్నామండి. నాకు ఫస్ట్ నుంచి కూడా నాకు మంత్ సరిగ్గా వచ్చేది కాదండి. అందుకని మా అమ్మ పెళ్ళి 2 నెలల నుంచే నాకు ప్రతి నెల మెడిసిన్ వాడుతూ ఉండేదండి. ఒక్కడే కొడుకు మళ్ళీ పిల్లలు పుట్టరేమో ఇంట్లో మాటలకి నాకు చాలా బాధ వేసేదండి. అలాంటి సమయంలో ఇక్కడికి వచ్చిన తర్వాత మా పరిస్థితి దైవసేవకులకి చెప్తే భయపడి మాకు నమ్మ మీకు సహాయం చేస్తాడు దేవుడు మీకు పిల్లల్ని ఇస్తాడని చెప్పారు. తర్వాత ఇక్కడ మేము ప్రతి వారం వస్తూ ఉండగా ఇక్కడ ఏసయ్య చేసే గొప్ప కార్యాలు తర్వాత నాకు మనసు రెగ్యులర్గా రావటం జరిగిందండి. హాస్పిటల్కని నేను చాలా ఊర్లు మా అమ్మ వాళ్ళు తిప్పారండి. నాకు ఎక్కడ ఏం ప్రయోజనం టాబ్లెట్ వేసుకుంటేనే వచ్చేదండి, మంత్ తర్వాత వచ్చేది కాదు. అలాంటి సమయంలో ఇంకా నేను బాప్టిజం తీసుకునే కాడి నుంచి ఇంత రెగ్యులర్ అవుతుంటే వాళ్ళు ఒకసారి గర్భసంచికి అడుగుదామమ్మా రెగ్యులర్ అయింది కదా అన్నారమ్మా. నాకు భయం వేసిందండి. నాకు ఏంటో అని నాకు తెలియక భయం వేసింది. అమ్మగారికి చెప్తే సర్లే వద్దమ్మా వేరే హాస్పిటల్ చూపించుకుందామని ఇక్కడ ప్రజావైద్యశాలలో చూపించుకోమని అమ్మగారే చెప్పారండి. తర్వాత ఇక్కడ చూపించుకుంటూ ఉన్నాం. నేను ఫస్ట్లో ఎప్పుడు వచ్చినా ఈ సన్నిధికి చాలా దుఃఖంతో బాధతో వేదనతో వచ్చేవాళ్ళం అండి. మా ప్రతి ఒక్కరు ఎంత వేదనతో వచ్చేవాళ్ళ అంత సంతోషంగా వాక్యంతో మాతో మాట్లాడేవారండి ఏసయ్య దైవసేవకుల ద్వారా. అంత సంతోషాన్ని పొందుకొని వెళ్ళేవాళ్ళు మళ్ళీ వచ్చేవారు మళ్ళీ దుఃఖం బాధ మళ్ళీ దేవుడు ఏదో ఏదో మాట్లాడి మమ్మల్ని సంతోషపరిచి ధైర్యపరిచి పంపించేవాళ్ళండి దైవసేవకులు. అమ్మగారు అయితే అమ్మ నన్ను ఇట్టన్నారు అమ్మ నాకు ఉండబుద్ధి కావట్లేదమ్మా ఈ విధంగా ఉంటుందని నేను
వారి ముందు ఎప్పుడూ ఏడుస్తూ ఉంటే అమ్మ ఎవరు ఏమన్నా అన్నారా నువ్వు మాత్రం బాధపడద్దు నీకు మేము ఉన్నామమ్మా అన్నారండి నా చుట్టూ ఉన్నవారు అది ఇదని నీ వల్ల ప్రయోజనం లేదన్నవారు కూడా ఉన్నారండి రొట్టె వల్ల కాదు దేవుని నోటి నుంచి వచ్చే మాట వల్ల బతుకుతాడన్న మాటకి నేను ఇది బాగా నమ్ముతానండి అమ్మగారు నన్ను అంతగా భయ ధైర్యపరిచారు అమ్మగారయ్య గారు కూడా ఇద్దరితో అమ్మగారు నన్ను ఇక్కడ చూపించుకోమన్న తర్వాత ఇక్కడ చూపించుకుంటుంటే మరి మంత్రి అంటే మంత్రి రావడానికి టాబ్లెట్ ఇచ్చారండి అయితే ఆ నెల రాలేదు అదే నెల అమ్మగారు అన్నారు నేను ఎప్పుడు అమ్మగారితో ఏడుస్తూ చెప్తా ఉంటే అమ్మ అయ్యగారు నీకు పిండం ఏర్పడుతున్నట్టు చూపించారంటమ్మా అని దర్శనం వచ్చిందంటమ్మా అని చెప్పారు మంత్రి రావలేదు ఆ మంత్రి రావడానికి టాబ్లెట్లు ఇచ్చారు అవి వేసుకుంటున్నానండి అప్పుడు ఇక్కడ పౌర్ణమి ఆరాధన 24 గంటల ప్రార్థన ఆ ప్రార్థనలో మేము ఉన్నామండి తర్వాత దైవసేవకులు దర్శనం చూసి ఆ పౌర్ణమి ఆరాధనలో పిల్లలు లేని వారికి పిల్లల్ని దేవుడు అనుగ్రహిస్తున్నట్టు చూపించారని చెప్పారండి అప్పుడు మేము జోతక్ వాళ్ళు ఉన్నామండి నేను మంత్కి టాబ్లెట్ వేసుకుంటున్నా టాబ్లెట్ వేసుకోవటం అయిపోయింది 10 డేస్కి వచ్చిద్దని చెప్పారు 10 డేస్ అయిపోయినా నాకు రాలేదండి ఆ రోజు మళ్ళా చెకప్ చేసుకోవటానికి అని వెళ్తే మామూలు అంటే నార్మల్ అని వచ్చింది అయితే మళ్ళీ 2 రోజులకు 3 రోజులకు వాంతులు అవుతుంది అంటే 2వ నెల వచ్చింది అనుకుంటా ఫస్ట్ నెలలో తెలీదు 2వ నెలలో అంటే అదే నెలలో 1 వారం అయిన తర్వాత మళ్ళీ వాంతులు అవుతుంది అని వెళ్తే 2వ నెలమ్మ ప్రెగ్నెంట్ అని చెప్పారండి మెడిసిన్ వేసుకుంటే ఉన్న ప్రెగ్నెంట్ కూడా పోయిద్దండి అలాంటిది దేవుడు గొప్పగా దైవసాకులు పలికిన మాట ప్రకారం అప్పుడు ఆ 2వ వారంలోనే నాకు ప్రెగ్నెంట్ కన్ఫామ్ అయిందండి తర్వాత మాకు పాప పుట్టిందండి నేను ఫస్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత జనవరి 1 రోజు అనుకున్నా మేము జూన్లో వచ్చామండి అక్టోబర్లో బాప్టిజం తీసుకున్నాం జనవరిలో ఆరాధన జరుగుతుంటే ప్రభా నేను వచ్చే జనవరి కల్లా 2వ నెలైనా బాగుండు ప్రభా నేను ఒక ప్రెగ్నెంట్ అని తెలిసినా చాలు ప్రభా నీ సన్నిధికి లోపడతానని తీర్మానం చేసుకున్నానండి మరలా జనవరి వచ్చేసరికి నేను పాపతో ఇక్కడ సాక్ష్యం చెప్పానండి మరలా 2వ బిడ్డ అప్పుడు కూడా మరలా నా తల్లిదండ్రులు అప్పులు తీర్చి చేయలేరయ్యా ప్రెగ్నెంట్ రాకపోతే చూపించలేరు ప్రభా అని ఒకసారి అనుకున్నానండి మరి దేవుడు అనుకున్న రీతిగా 1 సంవత్సరం లోపలనే నాకు ఏ మెడిసిన్ ఆడకుండా బాబు మళ్ళా 2వ ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయిందండి ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించునుగా దేవుని వందనాలు అయ్యగారికి అమ్మగారికి వందనాలు మీ అందరికీ నా వందనాలండి అయితే మా సాక్ష్యం అయితే మీ అందరికీ తెలుసు ఇప్పుడైతే సమయం లేదు కాబట్టి ఇంకోసారి చెప్తాను పోయిన ఆదివారం నాకు పోయిన శనివారం చెప్పారండి మా ఫ్యాక్టరీ మూసేస్తున్నారని అంటే చాలా బాధపడ్డాం 10 సంవత్సరాలు దాటిపోయిందండి మేము ఆ ఫ్యాక్టరీలోకి వెళ్ళి మళ్ళీ నేను ఒకసారి శాలరీ పెంచలేదని అలిగి వచ్చేసినా సరే మళ్ళీ ఎండి సారే ఫోన్ చేసి రమ్మని పిలిస్తే మళ్ళీ వెళ్ళాను ఉన్నట్టుండి ఒకసారిగా ఫ్యాక్టరీ క్లోజ్ చేస్తున్నామమ్మా మీరు ఎక్కడన్నా వర్క్ చూసుకోండి అని అన్నారు అయితే ఏం చేయాలో నాకు దిక్కు దోచడం లేదు ఎక్కడికి వెళ్ళాలో అని కాళ్ళు చేతులు ఆడిన స్థితి అన్నమాట నేను ఆదివారం వచ్చి ఇక్కడ ప్రార్థనలో ఉండి అమ్మగారికి వెళ్ళేటప్పుడు చెప్పెళ్ళాను అమ్మగారండి ఇలా ఫ్యాక్టరీ క్లోజ్ చేస్తున్నారంట ఏం చేయాలో నాకైతే దిక్కు దోచడం లేదమ్మా అని అన్నాను అయితే ఏం చేద్దాంలేమ్మా ప్రార్థనలో పెడతాలి అని అన్నారు అంతేనండి దేవుడు గొప్ప కార్యం చేశాడు నా మమ్మల్ని బట్టి అయితే కాదు కానివ్వండి ఈ సన్నిధి బలం దైవజనులు చేసే ప్రార్థన అంతేనండి అసలు నిన్న సాయంత్రం నిన్న మధ్యాహ్నమే చెప్పారండి అమ్మ ఇద్దరిని తీసుకుంటారంట అని అంటే ఆ ఇద్దరిలో మొదటగా నేనున్నానండి దేవునికే మహిమ కలుగునుగా అయితే ఒక మాట నేను అడిగాను ఇంకో తమ్ముడు ఉన్నాడండి అబ్బాయి ఒక్కడే కదా మళ్ళీ నేను ఒక్కదాన్ని అయిపోతాను తమ్ముడు సెలవు పెట్టినప్పుడు మళ్ళీ నేను కూడా సెలవు తీసుకోవాల్సి వస్తుంది అంత పెద్ద ఫ్యాక్టరీలో మేమిద్దరమే అంటే కొంచెం కష్టం అవుతుందని నేను ఒక మాట అడిగాను అడిగింది నేనైనా దేవుడు గొప్ప కార్యం చేశాడు నాతో పాటు ఇంకో అమ్మాయిని ఇమ్మని అడిగాను అసలు కాదనుకోకుండా ఇంకో అమ్మాయిని ఇచ్చారండి దేవునికే మహిమ అసలు ఎంత అంటే చెప్పడానికి చాలా తేలిగ్గా ఉంది కానీ అండి ఇంకో చోటకి వెళ్తుంటే అంటే మేము చూస్తున్నాం కాబట్టి అక్కడ ఎలా ఉంటుందంటే అందరూ మనకు అనుకూలంగా ఉండరు మా ఫ్యాక్టరీలో చేసే వాళ్ళందరూ 90% ఆత్మీయులేనండి విశ్వాసులే నాకు ఆ ఫ్యాక్టరీలో ఇంక ఫస్ట్ కాండ్ నుంచి అలా నచ్చి నేను అక్కడే నిలబడిపోయాను
దేవుడు అలాగే మమ్మల్ని అక్కడ బలపరిచాడు. ఆ ఉద్యోగంలో కానీ శాలరీ పరంగా కానీ చాలా ఫ్యాక్టరీలో ఏంటంటే 2 నెలలకోసారి 3 నెలలకోసారి శాలరీలు ఇస్తున్నారు, మళ్ళీ 4 రోజులు చేయించుకొని వద్దని అంటున్నారు అని చాలా అంటే చాలా చెప్తూ ఉంటారు. వెళ్ళేటప్పుడు ఆటోల్లో కానీ ఎక్కడన్నా కలిసినప్పుడు మాకు ఆ ఇబ్బంది ఏమీ లేదు. అసలు ఒక్కసారిగా క్లోజ్ చేస్తారనేసరికి కొంచెం బాధ అనిపించింది, కొంచెం కాదు చాలా బాధపడ్డాను అనమాట. ఆ బాధ ఏంటంటే ఇప్పుడు సంతోషంలో నేను చెప్పలేకపోయాను, కానీ అసలు పోయిన ఆదివారం చూడాల్సింది నా మొహంలో ఇంత కూడా నవ్వు అనేది లేదు. నేను అమ్మగారి దగ్గర అంత ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాను ఇంటికి. మళ్ళీ వారం తిరిగేలోపు దేవుడు గొప్ప కార్యం చేశాడు. తల్లిదండ్రులు చేసిన ప్రార్థనేనండి, మమ్మల్ని బట్టి అయితే కాదు, ఈ సన్నిధిలో కేవలం నేను మీతో మీలాగే వచ్చి నిల్చుంటాను అంతే. నాకైతే వాళ్ళు చేసిన ప్రార్థన బట్టే మళ్ళీ నాకు అదే ఫ్యాక్టరీలో జాబ్ నిలబెట్టించాడు దేవుడు. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించను గాక.